రైట్ సాహసం చేయిర డింబక ఈ పదం మనం వినే ఉంటాం సో వాళ్ళ గురువు ఒకరుంటూ ఉంటారు ఆ గురువు గారి యొక్క మాటలు వింటూ వారు చెప్పే ఉపాసనలు ఏవైతే ఉన్నాయో వారు చెప్పే ప్రాక్టీస్ ఏవైతే ఉందో అవి మొత్తం ఆచరించి చూపిస్తుంటారు సో ఇంతకుముందు కూడా చాలా సినిమాల్లో మనం చూసాం పాతాళ భైరవీస్ ఆ యొక్క చిత్రంలో కూడా మరి సాహసం చేయిర డింబక అంటూ ప్రధాన మాంత్రికులు ఎవరైతే ఉంటారో ఆ మాంత్రికుల వద్ద పనిచేసే శిష్యులు కూడా వారు చెబుతున్న విషయాలని తూచా తప్పకుండా పాటిస్తూ మొత్తానికి వెళ్ళి ఆచరించడం జరుగుతుంటుంది సో ఇప్పుడు నేటి సమాజంలో అఘోరాల గురించి ఇప్పటికే మనం వినే ఉంటాం అఘోరాలు అంటే హిమాలయ పర్వతాల్లో లేదా ఆ పర్వత సారువుల్లో ఉండి అక్కడే కఠోరమైన ఘోరమైన తపస్సు చేస్తూ అదేవిధంగా మనుషులకు దూరంగా అతీంద్రియ శక్తులకు దగ్గరగా ఉంటూ సో వారికి సంబంధించిన ఆ యొక్క కార్యకలాపాలను చేసుకుంటూ ఉంటుంటారు అయితే ఇందులో భాగంగా అఘోరాలు అంటే కేవలం హిమాలయాల్లో ఉంటారా లేకపోతే మానవ సమాజంలో కూడా ఉంటారా మన చుట్టూ కూడా ఉంటారా అనే టాపిక్ ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఇందులో అరవింద్ అఘోరా శిష్యులుగా చెప్పబడుతున్న జయ భారత్ మనతో పాటు ఉన్నారు ఇతోటి ఇప్పుడు మాట్లాడేందుకు ప్రయత్నిద్దాం అయితే అరవింద్ అఘోరా గారి యొక్క వ్యక్తిగత శైలి ఎలా ఉంటుంది ఆయన ఏం చేస్తారు ఏం తింటారు ఎలా పడుకుంటారు ఎక్కడ ఉంటారు సో ఆయన యొక్క పూర్తి వివరాలను మరి ఆయన శిష్యులుగా చెప్పబడుతున్న జయ భారత్ నుండి అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నించేద్దాం జయ భారత్ గారు నమస్తే వెల్కమ్ టు ది షో నమస్కారం అండి హరహర మహాదేవ్ రైట్ ఇప్పుడు అరవింద్ అఘోరా గారి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మీ శిష్య అంటే మీరు శిష్యులుగా ఉన్న పరిస్థితి ఉంది మీ యొక్క ప్రధాన ఆయన గురువు సో అరవింద్ అఘోరా మీ యొక్క దృష్టిలో ఒక అఘోరగా పరిచయమైన పరిస్థితి సో మీ గురువు గారుగా చెప్పబడుతున్న అరవింద్ అఘోరా మీకు ఎలా పరిచయం అయ్యారు ఆయనతో మీకు ఎలా ప్రస్థానం కొనసాగింది నాకు మొదలుగా నాకు అనారోగ్య స్థితి ఉండే ఓకే ఆరోగ్య బాగాలేకుండా ఇంటి అనారోగ్యంగా అదే దాంట్లో ప్రతి హాస్పిటల్ తిరిగినాను దాంట్లో అక్కడ ఏమైంది ఏం జరిగిందంటే ఎక్కడ పోయినా మనకు రిజల్ట్ ఏం లేదు నార్మల్ ఉంది అంటారు అయితే నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే శరీరం పూర్తిగా పైల్స్ అనే ఒక వ్యాధితో బాధపడుతుంది ఓకే అందరితో అంటే నేను అలోపతి వాడాను హోమియోపతి వాడాను టెస్టులు చేశారు నార్మల్ అంటారు కానీ ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళా టాబ్లెట్స్ ఇచ్చినా కూడా తక్కువ కాకుండా ఓకే అయితే అందులోనే కొద్దిగా నేను ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల నా యొక్క మిత్రుడు ఒక అతను ఇట్లా అరవింద్ అఘోరా అని అతను ఉన్నాడు ఆల్వాల్లో అతన్ని కలిస్తే నీ యొక్క ప్రాబ్లం సొల్యూషన్ కావచ్చు అతని దగ్గర వెళ్దామన్నాను అంటే అప్పుడు నేను ఎటువంటి పరిస్థితి ఉన్నాను అంటే దగ్గర చాలామంది గురువులను కలిసినాను టాబ్లెట్ల తక్కువ అయితే లేదంటే ఏమంటారు మామూలుగా మనం అదే చూయించుకోవైనా నాకు ఒకటి దగ్గర ఇట్లా జాతకరైతే నీకు ఏమైనా దోషం ఉందా దోషం ఉందా ఇంకేమైనా దానివల్ల నీకు దోషం ఉందా తెలుస్తుంది కదా కలవని అన్నారు అలా కూడా కొంతమందిని కలిసిన కొంతమంది ఏంటంటే 40,000 50,000 తక్కువ చేస్తామన్నారు అట్లా కూడా నేను ఇచ్చి చూసిన నా ఆర్థిక పరిస్థితి బాగుండలేకున్నా కూడా అటువంటి పరిస్థితిలో కూడా నేను కొంతమందికి ఇచ్చిన అటువంటి సమయంలో మా మిత్రుడు ఫోన్ చెప్పాడు హైదరాబాద్లో ఉంటాడు అతను మిత్రులు కూడా అఘోరా శిష్యులేనా లేదండి కేవలం అతను యూట్యూబ్ ఛానల్లో చూసిండట ఓకే అయితే అతని ఇంటర్వ్యూలో కొద్దిగా అతను చూసినాడు ఆల్రెడీ ఒక 2-3 నెలల నుంచి అతను ఫాలోఅప్లో ఉన్నాడు కాకపోతే అతను ఒక 2 టైమ్స్ కలిసిండట మళ్ళీ కలవలేదు రైట్ అయితే అతను ఏం చేసాడంటే నాకు చెప్పిండు ఇట్లా రాండి ఒకసారి అయినా వస్తే మీకు మీ యొక్క పరిస్థితి చెప్దాం ఇప్పుడు అఘోరి కాబట్టి వాళ్ళకు అంటూ కొద్దిగా అతీంద్రియ శక్తులు ఉన్నాయి లేకుంటే ఇంకేదో ఉంటుందని చెప్తున్నారు కదా అంటే ఇప్పుడు డాక్టర్లకి పిహెచ్డీ చేసిన డాక్టర్లకి లేదా ఎండీలుగా చేసిన డాక్టర్ ఆఫ్ మెడిసిన్స్ అవన్నీ చేసిన ఒక వైద్యులకి అందరి మందులు అఘోరా దగ్గర ఉన్నాయనుకుంటారా మీరు అంటే వాళ్ళ దగ్గర ఉంటాయని కాదు నేను ఏంటంటే భక్తి పరంగా భగవంతుని నమ్ముతాను రైట్ ఆ నమ్మకంతో ఏంటంటే గురువులను కానీ ఫస్ట్ నేనేంటంటే మొదటిగా నేనేంది ఫస్ట్ మనకు రిజల్ట్ రావాలి ఎట్లా అంటే మనకు శారీరకంగా బాగాలేదు కదా ఇది శారీరకంగా మనకు కనబడుతుంది అది ఓకే మనం కనబడుతున్నప్పుడు శారీరకంగా కనబడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం ఒక ప్రయత్నం చేస్తాం డాక్టర్ ద్వారా మనం ఇప్పుడు లేట్ చేస్తున్నారు నేను పెద్ద పెద్ద హాస్పిటల్స్ వెళ్ళాను ఖర్చు పెట్టుకున్నాను అందులో రిపోర్ట్ ఏమో నార్మల్ వస్తుంటుంది ఈ యొక్క పైల్స్ మాత్రం నాకు ఎప్పుడు తక్కువ కాలేదు ఆ బాధను చూడలేక అతను ఎందుకంటే నేను మినిమం 10 ఇయర్స్ ఆ బాధ భరించాను ఓకే అతను చూసిండు ఎందుకంటే అతను కూడా నాతో పాటు హాస్పిటల్స్కి వచ్చిండు అతను చూసిండు చూసి ఏం చేసాడంటే ఈ అఘోరా గారిని ఒకసారి పరిచయం చేద్దాం అంటే మీరు కూడా ఆత్మీయంగా ఉంటారు కదా మరి ఒకసారి అతను అడుగుదాం ఏ రకమైన సమాధానం వస్తుందో వెళ్ళి కలుద్దాం అన్న సరే అని చెప్పేసి నేను ఒక టైం తీసుకొని వచ్చేసి గురువు గారిని కలవడం జరిగింది జరిగితే అతను నాకేం ఇచ్చింది లేదు ఓకే ఎవరు అరవింద మొదలుగా పరిచయం పాది పారాభివందనం చేసుకున్నాను నీ సమస్య ఏంది నాయన అడిగాను
అడిగితే గురువారు నాకు పరిస్థితి ఇట్లా ఉంది, కొంతమంది ఏమన్నారంటే ఇంకా 1 or 2 months బ్రతుకుతావు, ఓకే లేకుంటే ఇదైపోతుంది కొలాప్స్ అయిపోతావు అని చెప్పారు. దాని గురించి నేను వచ్చినాను. నీ సమస్య ఇదే కదా నాయన? అవును అవును గురువారు, ఇదే సమస్య నాకు అని చెప్పాను. చెప్తే సరేలే నాయన, కొద్దిగా కూర్చోనివ్వన్నాడు. కూర్చో కొద్దిసేపు కూర్చో అన్నాడు. కూర్చున్నాం. కూర్చున్న తర్వాత కొద్దిగా నా లైఫ్ స్టైల్ గురించి కొద్దిగా అడిగాను. ఓకే, అంటే ఎలాంటి ఆహారం స్వీకరిస్తావు, ఆధ్యాత్మికంగా నువ్వు ఎన్ని రోజుల నుంచి ఇలా ఉన్నావు, దాని గురించి మొత్తం అడిగాను. ఏ దేవుడికి మీరు భక్తులు? అన్నారు కదా, నేను అప్పుడు ఆంజనేయ స్వామికి చేసేవాడిని. ఓకే, ఆంజనేయ స్వామికి చేసేవాడిని. అయితే ఇతను అడిగాడు, ఓకే భక్తి పరంగా ఎవరిని ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నావు అంటే, ఇట్లా ఆంజనేయ స్వామి నాకు చిన్నప్పుడు దేవుణ్ణి మార్చమని అన్నారా అఘోర గారు? ఏమన్నా ఏం మార్చి చెప్పలేదు అట్లా. కాకపోతే ఆయన ఏమన్నా అంటే, సరే నాయన నీకు ఈ క్షణం నుంచి ఇటువంటి పరిస్థితి రాదు, నేను నీకు చెప్పారు కదా అంటున్నావు కదా, నెల రోజులు 2 నెలలు అని చెప్తున్నారు అంటున్నావు కదా, 6 నెలలు 2 నెలలు కాదు, ఇటువంటి నువ్వు ఎన్నో రాత్రులు ఎన్నో పగలు చూస్తావు, అది నా యొక్క హామీ. హామీ ఇచ్చారు అంటే, ఎందుకంటే నేను అంతవరకు ఒక 7-8 మంది గురువారాల మీద కలిసినాను. కొంతమంది జాతకం రీత్యా వాళ్ళకి ఇట్లేనంటే అనారోగ్య రీత్యా నీకు కొద్దిగా క్రిటికల్ పొజిషన్ ఉంది, కొద్దిగా చూసి మెడిసిన్స్ వాడమని చెప్పారు. ఆ మెడిసిన్స్ ఏంటంటే మనకు పడతలేవు అది. ఇంకా అటువంటి పరిస్థితుల్లో మా మిత్రుడు చెప్పిన దాని గురించి అరవింద గారు కలిశాను. అతను ఒకటే సమాధానం చెప్పి ఒకటే చెప్పాడు, నీ పరిస్థితి ఇది కదా, సర్లే ఒక కూర్చో, ఓకే నా దగ్గర నువ్వు 1 గంట స్టే చేయగలుగుతావు అన్నాడు. నాన్నే గురుగారు ఈరోజు మీకోసమే స్టే చేయాలి అని వచ్చేసాను, స్టే చేస్తాను చెప్పేసాను. అంటే సరేలే ఉండు అన్నాడు. మధ్యాహ్నం భోజనం తెప్పించాను, భోజనం చేసినాం. ఇంటికి వెళ్ళి ఒక రుద్రాక్ష ఇచ్చేసింది నాకు, వచ్చి ఒక రుద్రాక్ష ఇచ్చింది. రుద్రాక్ష ఇచ్చి చూడు నాయన, దీనిని మెడలో కట్టుకో, ఈ క్షణం నుంచి నీకు ఇటువంటి బాధ జరగదు, నీకు ఏదైతే ఎవరైతే చెప్పారో ఈ పగలు కానీ రాత్రి కానీ నీకు నెలలు కానీ 2 నెలలు చెప్పారు కదా, ఇటువంటివి నువ్వు ఎన్నో చూస్తావు, అది నా మీద నమ్మకం ఉంటే మీరు ఒకసారి ఉండు అన్నాడు. అంటే సరేలే గురుగారు, సరే అని చెప్పి అతని దగ్గర 2-3 అవర్స్ స్పే చేసినాం. అంత లోపలనే అతనికి వేరే శిష్యులు వస్తున్నారు, అతనితో సెల్ఫీ తీసుకొని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత నాకు అంతకుముందు ఏదైతే ప్రాబ్లం ఉన్నదో ఒకే రోజులో మటుమాయమైందా? అదే రోజు మటుమాయమైంది. ఓకే, ఎందుకంటే మన పైల్స్ అనేది ఏ రకమైన బాధిస్తుందని తెలుసు కదా. నాకేంటంటే ఆ రకంగా ఉన్నప్పుడు కంపల్సరీ డైలీ 5 times 6 times వెళ్ళేవాడిని. అటువంటిది నేను అతని దగ్గర వెళ్ళేవాడిని. అటువంటి సమయంలో నేను ఆయనతో ఆశీర్వాదం తీసుకొని కేవలం రుద్రాక్ష తీసుకున్న మంచిగా అదే రోజు మనసుటి రోజు కాదు, అదే రోజు నేను అతని నుంచి సెలవు తీసుకొని గురువారం మళ్ళీ కలుస్తాను నేను మిమ్మల్ని అని పదవిని చేసి వెళ్ళొచ్చిన. ఓకే, వెళ్ళొచ్చిన ఆ క్షణం నేను వెళ్ళిన 1 గంట తర్వాత నాకు ఆ రిజల్ట్ కనబడ్డది. ఎందుకంటే అంతకుముందు నాకు ఏదైతే బాధ ఉన్నదో ఆ బాధ నాకు ఆశ్రమంకి వెళ్ళినప్పుడు నాకు అర్థమైపోయింది. అర్థమైపోయి సరేలే ఇది ఒక్కరోజు కదా, ఏమి ఇది విచిత్రమని అనుకున్నా. దాని తర్వాత అతనితో మామూలుగా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాని అతను గురువుగారికి చెప్పేశాను. గురువుగారు ఇట్లా జరిగింది, మరి నిన్న నుంచి నాకైతే ఇట్లాంటి పరిస్థితి లేదు, నేను చాలా ఆనందంగా ఉన్నాను, మీ యొక్క ఆశీర్వాదం నాకు మీ ఇలాగే సంపూర్ణంగా ఉండని అని చెప్పి అతనికి చెప్పేశాను, గురుజీ గారికి చెప్పాను. రైట్, అండ్ ఇప్పుడు గురుజీ గారు మీ మాట విన్న తర్వాత, మీకు జబ్బు నయమైపోయింది అని విన్న తర్వాత ఆయనకు శిష్యుడిగా ఉండమని చెప్పేశారా? అట్లేం చెప్పలేదు, శిష్యుడిగా ఉండమని చెప్పలేదు. కాకపోతే ఏంటంటే నేను నాకు ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి 10 సంవత్సరాల నుంచి పడ్డ బాధను అతను తీర్చారు, గురుజీ గారు తీర్చారు కదా. తీర్చినందువల్ల ఏంటంటే నేను అప్పుడప్పుడు గురుజీ గారికి ఫోన్ చేయడం, గురుజీ గారు ఎక్కడ ఉన్నారు, నాకు వీలు ఉన్నప్పుడల్లా గురుజీ గారు ఎక్కడ ఉన్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, కొద్దిగా మీతో ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాను, పోతుంటే వస్తుంటాను. ఇప్పుడు మీరు చెప్పిన ఆ పైల్స్ సంబంధించిన అసలు సమస్య అసలు ఇప్పటికీ లేదు. అంటే ఇప్పుడు కేవలం మందులు వాడి లేదా ఆపరేషన్ చేసి సర్జరీ చేసి పైల్స్ తొలగించడం జరుగుతుంది, మరి ఎటువంటి సర్జరీ లేకుండా ఎటువంటి మందులు లేకుండా కేవలం ఒక రుద్రాక్షను మాత్రమే ఆయన ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంకా పైల్స్తో పాటు ఇతర సమస్యలు ఉన్న వాళ్ళు కూడా రుద్రాక్షలు ధరిస్తే, అఘోర గారు ఇచ్చిన రుద్రాక్షలు ధరిస్తే తగ్గిపోతాయని మీరు అంటారా? ఇప్పుడు నా ప్రతి ఒక్కరికి ఎక్కడంటే వాళ్ళ యొక్క నా అనుభవం ఏంటంటే, నాకు అనుభవం జరిగింది, ప్రతి ఒక్కరికి అదే రకంగా
గురువారు అట్లా ఇస్తారు అనేది అయితే నాకు తెలియదు కదా అది అంటే వాళ్ళు ఎటువంటి విధానం మారుతారనేది నాకు తెలియదు నా విధానం కరెక్టే నాకు ఇచ్చినది నేను చెప్తున్నాను రైట్ ఇప్పుడు అలాగే అరవింద్ అగర్వాల్ గారితో పాటు మీరు ఎంతకాలం గత 5 సంవత్సరాలుగా ఉంటున్నాను ఓకే ఆయన దగ్గర నుంచి కూడా చూసినా ఎందుకంటే ఆయన గురువారు ఎంబడి నేను కాశీ వెళ్ళాను అక్కడ ఒక 10 రోజులు ఉన్నాను మనకు నాకు వీలు ఉన్నప్పుడు అలా నెలకోసారి రెండు నెలకోసారి అతని దగ్గర వచ్చి ఒక రోజు స్ప్రే చేసి నైట్ కొండి మనసు రోజు వెళ్ళిపోతున్నాను మళ్ళీ నా కార్యక్రమాలు నేను చేసుకుంటున్నాను అఘోరాలు అంటే అంటే ఒక అరవింద్ అఘోరా గారితో పాటుగా మిగతా అఘోరాలు కూడా మనం వినడం జరిగింది అఘోరాలు అంటే వీరు ఎప్పుడు హిమాలయ ప్రాంతాల్లో కానీ లేకపోతే హిమాలయ పర్వతాలు కానీ లేకపోతే ఇతర కొండల ప్రాంతాలు కానీ సుదూర ప్రాంతాల్లో మనుషులు లేకుండా సో సుదూరంగా ఉంటామంటూ మనం వినటం జరిగింది అయితే ఇప్పుడు అరవింద్ అఘోరా గారు మన సమాజంలోకి వచ్చేసారు అందరితో పాటు తిరుగుతున్నారు అయితే ఆచరణ కూడా ఇక్కడ చేస్తున్నారు ఆయన ప్రాక్టీస్ అఘోరా గారు అంటే ఆ తంత్ర మంత్రాల సంబంధించిన కానీ క్షుద్రమైన ఆ యొక్క పూజలు కానీ ఇప్పుడు కూడా మన సమాజంలో చేస్తున్నారా ఈ ఐదేళ్ల కాలంలో మీరు చూసారా నేను అటువంటి ఎప్పుడు చూడలే ఏంటంటే ఎప్పుడు వచ్చినా అతనితో గురువారితో నేను ఉండి మాట్లాడుతుంటే నైట్ నాకు వీలున్నంత వరకు నేను స్ప్రే చేస్తుంటే దాని తర్వాత నేను నిద్రపోతుంటే ఆయన ఎటు వెళ్తున్నాడో నైట్కు నాకైతే తెలియదు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4:30-5 o'clock వరకు మళ్ళీ రూమ్కి వస్తుండే అంటే ఈ ఐదేళ్లలో ఆయన ఎక్కడికి వెళుతున్నారు ఎక్కడ తిరుగుతున్నారు ఏం తింటున్నారు ఇవన్నీ అబ్జర్వ్ చేశారా ఆయన తినేదంటే మామూలుగా మనం ఫుడ్ తీసుకుంటున్నాడు తీసుకుంటాడు కాకపోతే ఏంటంటే చాలా చిన్న మొత్తంలో తీసుకుంటాడు మామూలుగా నేను తీసుకున్నట్టు కానీ మనం తీసుకున్నట్టు కానీ తీసుకోడు అన్నాడు అట్లా అంటే ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్లో కూడా అఘోరాలకు ముఖ్యంగా ఇక మనిషి మాంసాన్ని అంటే చనిపోయిన తర్వాత శవం యొక్క మాంసాన్ని తినే అలవాటు కూడా ఉండాలి అన్నది కూడా నిబంధన అఘోరాల యొక్క వాటి గురించి చెప్తున్న నిబంధన మరి అరవింద్ అఘోరా గారు ఎప్పుడన్నా మానవ మాంసం అంటే శవం యొక్క మాంసం తిన్నారా మీరు చూసారా లేదండి అటువంటిది ఎప్పుడు చూడలే అటువంటిది ఎప్పుడు చూడలే అతను అలా తినంగా కాకపోతే అతను గురువుజీ గారు చెప్తున్నాడు అది సాధన పరంగా మేము ఎప్పుడో ఒకసారి తీసుకుంటాం అది అంటే ఇప్పుడు సాధన ముగిసిపోయింది అనుకోవచ్చా అరవింద్ అఘోరా గారికి లేకపోతే చేస్తున్నారా అంటే అది కంటిన్యూషన్ వాళ్ళ వేరే విధంగా విధానం గురుజీ వాళ్ళ విధానం నాకు తెలియదు కాకపోతే ఏదంటే ఎన్నడూ మాత్రం నేను అతను గురుజీ గారు నరమాంస భక్షణ చేసిండు అనేది మాత్రం నేను చూడలేదు కాకపోతే ఏంటంటే అతను రాత్రి టైంలో మాత్రం ఏదో పూజా కార్యక్రమం చేసుకుంటాడు అతను రూమ్ మూసుకుంటాడు కూర్చుంటాడు ఇంకా అందులో ఏం చేస్తాడు ఇంకా అతను ఎందుకంటే గురువు గారు కదా అతను గురువు గారు ఏం చేస్తున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళాడని గురువులకు శిష్యులు శిష్యరేఖం చేసేటప్పుడు వారికి దానికి సంబంధించిన పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది సో మిమ్మల్ని శిష్యుడిగా స్వీకరించిన తర్వాత మీరు శిష్యుడిగా వెళ్ళిన తర్వాత సో మిమ్మల్ని పూజలో కూడా మరి అసిస్టెన్స్ తీసుకోలేదా మీ యొక్క సహాయం లేదండి అది అఘోరాగా ఆయన స్వీకరి గురుజీ గారు అఘోరాగా నన్ను మారుస్తా అని చెప్పలేదు కేవలం శిష్యునిగా పెట్టుకున్నాడు ఎందుకంటే నాకంటే ఒక పూజ విధానం నేర్పిండ్రు ఎందుకంటే నీ ఆరోగ్య పరిస్థితి కానీ నీ ఇంటి పరిస్థితి కానీ బాగుండాలంటే ఒక పూజా కార్యక్రమం ఉంటుంది ఆయన ఆ పూజా కార్యక్రమం చేసుకో దానికి ఒక హోమం ఉంటుంది ఆ హోమ క్రతు చేసుకో ఫలానా రకంగా ఒకసారి నేను వచ్చి చేస్తాని ఒక రోజు హోమం చేసిండు దాని తర్వాత కంటిన్యూషన్ నేను స్వయంగా నా ఇంట్లో నేను చేసుకున్నాను నేనే చేసుకున్నాను కానీ గురుజీ గారి యొక్క ఉపాసన కార్యక్రమాన్ని మేము ఎప్పుడు చూడలే కాకపోతే మాకు ఇచ్చిన ఉపాసన మేము చేసేది ఏంటంటే అధర్వణ అఘోర ప్రత్యంగిరి మాత చేస్తాము అతను పూజ విధానం ఎలా ఉంటుంది మీరు చెప్పే విధానం కేవలం మంత్రసాధన ఉంటుంది దాంట్లో మనకి మాకు ఎప్పుడైనా కావాలనిపిస్తే హోమ విధానంలో మేము పూజ చేసుకుంటాము అప్పుడప్పుడు ఎందుకంటే దానికి ఇట్లా గురుజీ గారు చెప్పిందంటే ఆర్లీ 6 మంత్స్కు ఒకసారి చెయ్యి ప్రతి పౌర్ణమికి కానీ ప్రతి అమాసాలు చేయాలనేది నిబంధన ఏం లేదు దాని గురించి అట్లా ఏమి ఇది కాకు అని చెప్పాను మంత్రసాధన ప్రకారం అయితే మేము రోజు కంటిన్యూ చేస్తాను కానీ అందులో నాకు ఎటువంటి మాంస భక్షణ కానీ లేకపోతే ఇదే ఇంకేదన్నా తినాలని కానీ మాత్రం ఎప్పుడైతే ఆంక్షలు పెట్టలే ఇంకా గురుజీ గారి పూజా విధానం ఎలా ఉందనేది మనకు తెలియదు ఎందుకంటే మనకు అఘోరా అనే విధానం గురుజీ గారు అఘోరా అని కానీ నేను మాత్రం ఎప్పుడు అఘోరాగా కానీ అతను గురుజీ గారు నన్ను ఎప్పుడు అఘోరాగా మార్చాలని మాత్రం అనలేదు కాకపోతే వేరే వాళ్ళు చాలామంది అఘోరాగా మారాలని నా ముందు వచ్చిండ్రు అడిగిండ్రు గురుజీ గారిని కానీ ఆయన సమాధాన పరచుకుంటూనే ఉన్నాడు కాకపోతే నేను ప్రధాన శిష్యుగా ఉన్నా కూడా ఎన్నడూ అటువంటి విధానం అయితే చూడలేను ఇప్పుడు అలాగే జయభర్త్ గారు అఘోరాలు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ప్రత్యేక పూజా విధానంలో చనిపోయిన మనిషి యొక్క అంటే దీని యొక్క మన శవంగా చెప్పుకోవచ్చు శవాల మీద కూర్చొని
సో మంత్రతంత్ర యుక్త ఆ యొక్క యుక్తమైన ఆ యొక్క పూజ విధానాన్ని పాటించడం జరుగుతుంటుంది. ఇది అందరికీ తెలిసిన పరిస్థితి. సో ఈ విధానంలో తను ఆచరణ చేశారని అరవింద్ అఘోర గారు మీకు ఎప్పుడైనా చెప్పారా? అది వాళ్ళు సాధారణపరంగా కాశీలో ఉన్నప్పుడు కానీ హరిద్వార్లో ఉన్నప్పుడు కానీ అటు ఎంట్రో బేస్ పోయినప్పుడు చేస్తాం మేము, ఆ రకంగా చేస్తాము. కానీ ఇప్పుడు సమాజంలో వచ్చినప్పుడు కానీ అటువంటి విధానాలు పెట్టుకోము మేము. కేవలం ఏంటంటే వాళ్ళ యొక్క సమస్య లేనిది, అంత వాళ్ళకున్న సమస్య ఎలా తీర్చాలి అంటే ఇప్పుడు మనిషికి ఉండే సమస్యలు తీర్చడానికి బాబాలు లేకపోతే ఇతర స్వామీజీలు ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు అఘోరాలు సమాజంలోకి రావాల్సిన అవసరం ఉందా? అంటే ఇప్పుడు ఎట్లయిపోయారంటే సమాజంలో ఇట్లా జనాలు లైఫ్ స్టైల్ అంటే గ్రాండ్గా కనబడితే లేకుంటే డబ్బులు తీసుకొని నీకు ఇది చేసి పెడతాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సమస్య ఉంటుంది, ఏదో ఒక సమస్య నాకు ఇప్పుడు అనారోగ్య సమస్యనేమి, ఇంట్లో సమస్యనేమి, వేరే వేరే ఇతర ఇతర బాధలు ఉంటాయి కదా. అందరు పోయి అడిగేది ఏంటంటే స్వామీజీ నాకు ఇది జరిగింది, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ రకంగా ఉన్నా, నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసింది అని అడుగుతారు. కానీ భక్తి పరంగా ఏ రకంగా మనము జీవించాలి. ఇంకో విషయం జయభరత్ గారు, ఇప్పుడు మీరు ఇప్పుడు అరవింద్ అఘోర గారితో పాటు కాశ్మీర్ కూడా పోయారని చెప్పారు. కాశీ వెళ్ళొచ్చారు. ఎస్, కాశీలో మీరు మీ గురువు గారితో, మీ అరవింద్ అఘోర గారితో ఉన్నప్పుడు మీరు అక్కడ చూసిన సందర్భాలు ఏమిటి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇతర అఘోరాలు కూడా మీరు చూసే ఉంటారు, అక్కడ మీరు చూసినట్టు చెప్పండి మీ అనుభవాలు. గురుజీ ఆరేమని ఉన్నప్పుడు మనం ఏంటంటే పూజా కార్యక్రమం, ఉదయం లేచినామంటే పూజా కార్యక్రమం, నది స్నానం చేయాలి, గంగా స్నానం చేసుకోవాలి, స్వామివారి అర్చన చేసుకోవాలి. గురుజీ గారు మిగతా యొక్క ప్రదేశాలు చూపిస్తుండ్రు, ఆ ప్రదేశాలకు వెళ్ళినాం. కాకపోతే ఎప్పుడు వీళ్ళ అఘోరాలు మేము గురుజీ గారిని ఇట్లా అడిగినాం, గురుజీ గారు అఘోరాలు అంటే మరి ఇట్లా శ్మశానము మణికర్ణిక ఘాట్ కానీ ఇట్లా ఉంటాయి కదా, అందులో ఉంటారంటారు కదా, మళ్ళీ వెళ్దాం అన్నాను. అతను గురుజీ గారు ఏమన్నారంటే లేదు ఆయన, నీటు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అటువంటి ప్లేస్కు పోవడం నీకు మంచిది కాదు, అటువంటి ప్లేస్కు నీ పోవడం మంచిది కాదు, వద్దు అని వారించిండు. కాకపోతే మిగతా యొక్క గురు పరంపరలు ఉన్న అక్కడ ఉన్న ఆశ్రమాలను, అక్కడ ఉన్న వాతావరణాన్ని, అక్కడ ఉన్న గురువారి యొక్క ఆశీర్వాదాలను వాళ్ళ ద్వారా కూడా నాకు ఆశీర్వాదం ఇప్పించిండు అన్నట్టు. కాకపోతే ఎన్నడు గురూజీ గారు కూడా నాయన నేను ఇట్లా రా నాయబడి ఇట్లా కూర్చో శ్మశానం గట్ల గుట్ల కూర్చుందాం, నేను ఇట్లా పూజా కార్యక్రమం ఉంటుంది, మేము చేసుకుంటాం, మా యొక్క విధానం చూడు నువ్వు అని చెప్పి ఎప్పుడు అయితే చెప్పలే. కాకపోతే ఆశ్రమానికి వెళ్ళాం, కూర్చున్నాం. అతను గురుజీ గారు ఏంటంటే ఎప్పుడున్నా ఒకటే చెప్తాడంట. ఇప్పుడు కాశీలో అఘోరాలు ఎలా ఉన్నారు మీరు చూసినప్పుడు, అంటే వాళ్ళకు వస్త్రధారణ ఎలా, అసలు వస్త్రాలు వేసుకుంటారా, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం తిన్నారు? వాళ్ళు చూసిన రోజు వాళ్ళు తిన్నది అయితే నేను చూడలేదు. కాకపోతే లైఫ్ స్టైల్ మాత్రం కొంతమంది ఏంటంటే నగ్నంగా ఉంటారు, కొంతమంది ఏమో మామూలు కోచిబట్ట కట్టుకొని ఉంటారు, ఆ చిలుము కాల్చుకుంటూ పొగాకు సేవనం చేస్తుంటారు, గంజాయి టైప్ చేస్తుంటారు, మద్యం తాగుతుంటారు. ఇక వాళ్ళు మద్యం తాగుతుంటారు. ఇప్పుడు అఘోరాలకి బాగా నచ్చిన బ్రాండ్ ఏదంటారు? మందు అన్నారు కదా మీరు. అవును, అంటే యాక్చువల్గా సారాయి లేదా గుడుంబా లాంటి తాగుతుంటారు, లేదా బ్రాండ్స్ లాంటి తాగుతుంటారు, బ్రాండ్ కంపెనీ వాళ్ళు. అంటే మీరు చూసిన అక్కడ అఘోరాల గురించి, అక్కడ ఉన్న వాళ్ళు గంజాయి తాగడము, సేవనం చేయడం ఎక్కువ చూసినాను, గంజాయి సేవనం, మద్యపానం తాగేస్తారు, ఏదైనా తాగేస్తారు. మొత్తం మీద ఏంటంటే మత్తులా ఉండాలని కోరుకుంటారని విన్నాను. అదే విధంగా నేను ఇట్లా అడిగినాను కొంతమందిని, ఎందుకు స్వామీజీ గారు మీరు ఇలా ఉంటారు, దానివల్ల ఏం జరుగుతుంది మీకు అని అడిగిన. ఏం చెప్పారు అప్పుడు? అంటే వాళ్ళు ఏమంటారు అంటే మేము ఏదైతే స్థితి కోరుకుంటామో, ఒక అద్వైతిక స్థితి కోరుకోవాలనుకుంటున్నామో, అప్పుడు మాకేంటంటే మా గురువుగారు ఈ యొక్క స్థితి ఎప్పుడు ఉండాలంటే గంజాయి స్వీకరించడం, మద్యం సేవించడం అనేది కంపల్సరీ అని చెప్పి. వీటితో పాటుగా ఇంకేమైనా చెప్పారా? లేదండి, ఈ రెండే చెప్పారు. మద్యం ఇది ఒకటే, మితాహారం చెప్తారంట వాళ్ళకు. సాధన పరంగా కొంతమందిని ఇట్లా నేను అడిగాను, ఎందుకంటే బాబాకి నరజీ ఆశ్రమం తీసుకుపోయారు మమ్మల్ని, మా గురువు గారు, అక్కడికక్కడ కొంతమందిని కలిసినాను, కలిసి అడిగాను, స్వామి మీరు ఇట్లా అంటారు కదా, మరి మీరు కూడా ఇప్పుడు బాబాకి నరజీ ఆశ్రమం ఏమైందంటే అది పట్టణం, మండలం పట్టణం కుడికి దగ్గరలో ఉంటుంది అక్కడ, అక్కడ ఉంటున్నారు కదా మీరు, మళ్ళీ అఘోరాలు ఎట్లున్నారు అంటే సాధన నేర్చుకున్న క్రమంలో ఫస్ట్ మేము ఇక్కడ ఉంటాం, పూర్తిగా సాధన ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మేము ఎవరికి కనబడని ప్లేస్లో కొన్ని చేసే కార్యక్రమం, పూజా కార్యక్రమాలు ఉంటాయి, అది ఎవరికి అవ్వకూడకుండా మేము చేస్తామని చెప్పేసి.
సో ఎవరికి కనిపించకుండా చేసే పూజ క్రమాల గురించి ఎప్పుడన్నా అంటే మీకు వివరణాత్మకంగా చెప్పారా? కనీసం చూపించలేదు, కనీసం మీకు చెప్పారా ఎలా ఉంటాయి అన్నది పూజ, ఆ యొక్క పూజ విధానాలు? అంటే కొద్దిగా కనీసం విన్నారా వాటి గురించి మీరు? కొద్దిగా భయం చంకుగా ఉంటది, కొద్దిగా భయంకరంగా ఉంటది ఆ యొక్క ప్రదేశము. అంటే ఇప్పుడు మనం చేసే పూజలు కూడా శవాలతోటి శవాల మీద కూర్చోవడం కానీ, లేదా ఈవెన్ వీళ్ళు అఘోరాలకు సంబంధించి స్త్రీలతో సంభోగించే విషయంలో కూడా ముఖ్యంగా ఎవరైతే చనిపోయి ఉంటారో ఆ శవాలకి ఆ శవాలని సంభోగించడానికి అఘోరాలు ప్రయత్నిస్తుంటారు అని కూడా బయట వినిపిస్తున్న ప్రదేశం ఆ యొక్క పరిస్థితి. నేనైతే అక్కడ ఏమి అటువంటి అంటే ఎందుకంటే ఇప్పుడు సామాన్యులకి అఘోరాలకి చాలా తేడా ఉంటుంది. సామాన్యులు చేసే విషయాన్ని ఆ యొక్క పద్ధతుల్ని వీళ్ళు పూర్తి భిన్నంగా చేస్తుంటారు. సో మనుషులు సాధారణ మనుషులు మనిషి మాంసాన్ని తినరు, వీళ్ళు తినడానికి ప్రయత్నిస్తారు. తినడం అంటే ఇక్కడ పూర్తి స్థాయి కడుపు నుండి తినడం కాదు, ఎంతో కొంత ముక్క ఒకటి రెండు ముక్కలు నోట్లు వేసుకోవడం చూసాం మేము కూడా. ఆ తర్వాత ఇప్పుడు మీరు మద్యం అన్నారు, మద్యం కూడా వాళ్ళు మొత్తం సేవిస్తూ ఉంటారు. వీటితో పాటుగా గంజాయి కూడా సేవిస్తుంటారు. వీటితో పాటుగా ఒకవేళ వారికి ఏమన్నా స్పందనలు కలిగినప్పుడు సో శవాలతోటి సంభోగిస్తారు అని కూడా మేము విన్నాం. మీరు ఈ విషయాన్ని మీ అగర అరవింద్ అగర గారి నుంచి విన్నారా, చూసారా? లేదు, చూడలేదు. ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడలేదు. అంటే చూసాయిగా కూడా కనీసం వెళ్ళలేదా? విన్నా. ఇవన్నీ అఘోరా ప్రాక్టీస్ చేసే విధానంలో భాగాలు ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ కరెక్ట్ ఉండొచ్చు. నాకు అటువంటి విధానం ఎప్పుడైతే చెప్పలే గురుజీ గారు, ఎందుకంటే నేనున్న ఇప్పుడు నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి, సమాజంలో ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మిక పరంగా ఎప్పుడున్నా ఆధ్యాత్మిక పరంగా నీ యొక్క ఏం చేసుకోవాలి, విధానం ఎట్లా ఉండాలి అది చెప్పిండ్రు, కానీ ఎప్పుడు అటువంటి విషయాలు నాతో అయితే మాట్లాడలేదు. ఇప్పుడు అరవింద్ అఘోరా గారు కానీ అలాగే మరికొంతమంది అఘోరాలు కానీ వీరు ఉన్నత విద్యాభ్యాసం చేసిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసిన వారు ఉన్నారు. సో జర్నలిస్టులు కూడా ఉన్నారు కొంతమంది, ఆ యొక్క విధి విధానాలను చూసి ఆకర్షితులై వారు సైతం అఘోరాలుగా మారారు. ఇప్పుడు మీరు అరవింద్ అఘోరా గారిని చూస్తున్న పరిస్థితి, ఆయనకి శిష్యలేఖం చేస్తున్న పరిస్థితి, సో రేపటి రోజున జయభారత్ కూడా అఘోరాగా మారే అవకాశం ఉందా? మా గురుగారు చెప్పినంత వరకు అయితే నాకు అటువంటి స్థితి రాదని చెప్పిండ్రు. ఎందుకంటే అంటే మీరు ప్రయత్నించొద్దు అన్నారా, లేకపోతే మీరు ప్రయత్నించలేరు అని చెప్పారా మీ గురుగారు? లే, అంటే అతను గురుజీ గారు చెప్పారన్నట్టు 14 సంవత్సరాలు శిష్యరికం చేయాల్సి వస్తుంది, 14 సంవత్సరాలు శిష్యరికం చేయాల్సి వస్తుంది. ప్రతి నెల నీకు కనీసం 6,000 దాకా ఖర్చు వస్తుంది, 6,000 దాకా ఖర్చు వస్తుంది. కాబట్టి నీవు ఒక భార్య పిల్లలు ఉన్నారు, సమాజంలో ఉన్న భార్య పిల్లలు, నీకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ యొక్క బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత నువ్వు దాని గురించి ఆలోచించేయని చెప్పిండ్రు. కాకపోతే నేను చూస్తున్నాను గురుజీ దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మందిని, గురుజీ మేము అఘోరగా మారుతాం, మేము అఘోరగా మారుతాం. ఎందుకంటే మేము కాశీకి వెళ్ళినప్పుడు కూడా ఒక అతను వచ్చింది అశ్వరావుపేట నుంచి, అశ్వరావుపేట నుంచి ఒక అతను వచ్చింది. అతను మేము పోకముందు ఆల్రెడీ 1 వీక్ నుంచి దేవుడు గురుజీ గారి నుంచి వెతకడం ప్రారంభించి, ఎందుకంటే గురుజీ గారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. ఒకసారి కాశీలో ఉంటాడు, హరిద్వార్లో ఉంటాడు. మేము ఇలా కంటాక్ట్ కావాలంటే మొదలు ఫోన్ చేసి ఒక 2-3 అవర్స్ ముందలే కండక్ట్ చేస్తాం. అయితే అతను అఘోరగా మారాలని అతను వచ్చింది. అయితే అతన్ని పూర్తిగా సరే ఫస్ట్ మొదలు సరే అంటాడు గురుజీ గారు, సరే నాయన మారుద్దాం, సరే అఘోరగా మారుతా అంటున్నావు కదా రా అని చెప్తాడు. ఆయన గురుజీ గారు ఎమ్మడి పెట్టుకుంటాడు ఒక 2-3 డేస్, అతని గురించి పూర్తిగా డీటెయిల్గా స్టడీ చేస్తాడు. స్టడీ చేసిన తర్వాత అతను చెప్తాడు ఏమని, నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నీకంటూ తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ అఘోరగా మారలేరు, అందరూ అఘోరగా మారలేరు. అంటే పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న వాళ్ళు ఎవరు అఘోరాలుగా మారడానికి ప్రయత్నించకూడదు అంటారా మీ గురుగారు చెప్పినట్లుగా? మా గురుగారు చెప్పినట్లుగా ఏంటంటే 14 సంవత్సరాలు కంపల్సరీ శిష్యరికం చేయాలా, నెలకు 60,000 రూపాయలు ఖర్చు, 14 సంవత్సరాలు నెలకు 60,000 రూపాయలు ఖర్చు అన్నప్పుడు మరో 9 ఏళ్లలో మరి మీరు కూడా అఘోరగా మారడానికి ప్రయత్నిస్తున్నారా? ఇప్పటికైనా శిష్యరికం చేశారు, శిష్యరికం చేసినాను కానీ అఘోర తత్వానికి అయితే నేను పోలేదు. గురుజీ గారు ఎప్పుడు ఎక్కడ ఎప్పుడున్నా పూర్తి బాధ్యతలు నీ తీసుకున్న తర్వాత అంత అయిపోయిన తర్వాత దాని తర్వాత ఆలోచన చేయన్నారు. మిగతా వాళ్ళకి ఇట్లా వచ్చే వాళ్ళకి ఇట్లా అదే చెప్తుంటారు, మీరు మారాలనుకుంటున్నారు సరే కూర్చొని అంటాడు. ఓకే, వాళ్ళ పిలుస్తాడు. సో ఇప్పుడు అసరవేట నుంచి వచ్చిన భక్తుడికి అఘోరగా మారడానికి ఏం చెప్పారు మీ గురుగారు? అతనికి ఏం చేసినారు, మా సరితో మేమున్న ఆశ్రమంలోనే ప్రతిరోజు గురుగారు ఎక్కడ ఉన్నారు? కాశీలో, కాశీ ఆశ్రమంలో. కాశీ ఆశ్రమం చెప్పండి. అయితే అక్కడ ఉన్నాము, గురువుగారు గురువుగారి యొక్క ఇంకో శిష్యులు ఉంటారు, అతను నేను ఉన్నాం. ఇతన్ని ఇట్లా తీసుకొని వచ్చిను, తీసుకొని వచ్చిన తర్వాత అతనికి అడిగిండు నీ యొక్క సమస్య ఏంది, అఘోరగా ఎందుకు మారాలనుకున్నావు అంటే అతను ఆయన ఒక సమస్యలు చెప్పిను. ఇట్లా
మా యొక్క దాంపత్య జీవితం ఇట్లా విడాకుల దాకా పోయింది. నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోలేరు. మీ యొక్క ఇంటర్వ్యూలు చూసిన తర్వాత నేను అఘోరగా మారాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను వచ్చినాను. గత నాలుగు రోజులుగా మిమ్మల్ని వెతుకుతున్నా కాశీలో, మీ నెంబర్ కనెక్ట్ కావడం లేదు, అందరిని అడిగినా ఇక్కడ ఇది కాలేదు, అనుకోకుండా మీ యొక్క దర్శనం జరిగింది, మరి వేరే నాకు సో నాకు ఇట్లా కావాలి అని అడిగింది. అతను సరే అని తోలుకొని వచ్చుకున్నాడు. మాతో పాటు అతను సిక్స్ డేస్ ఉన్నాడు, మాతో పాటు. అతను కంప్లీట్గా గురుజీ గారు ఏంటంటే ఒక నలుగురిని కూర్చొని పెట్టుకున్నారంటే అతను చెప్పేది అందరికీ, కానీ కాన్సెప్ట్ ఎట్లా వెళ్తుంది అంటే నాకేం కావాలి నాకు వస్తుంది, మీకేం కావాలి మీకు వచ్చేస్తుంది, మిగతా ఇద్దరికి ఇట్లా ఏది కావాలనేది అది వచ్చేస్తుంది, అది ఆటోమేటిక్గా అది అర్థమైపోతుంది. గురుజీ గారు అంత నమగర్భంగా చెప్పేస్తుంటారు ఏదైనా విషయాన్ని. అతనికి కూడా అదే రకంగా చెప్పించి లాస్ట్ మూమెంట్లో అతను అతనంతా కథను, గురుజీ గారు నేను ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను ఫోన్ చేసి మా నాన్నగారు కానీ మా తల్లిగారు కానీ నేను ఫోన్ చేసి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు, ఎందుకంటే వాళ్ళను నేను మోసం చేసి వచ్చేసిన, ఎందుకంటే దానివల్ల ఈ 15 రోజుల్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారో నాకు అర్థమైంది, మీరు చెప్పడం వల్ల నాకు నా యొక్క మనసు మారింది అని చెప్పింది. చెప్తే గురుజీ గారు అప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి, చూడండి మీ బాబు ఎక్కడ ఉన్నాడు, అఘోరగా మారాలని వచ్చిండు, కానీ నేను అతన్ని మీకు దగ్గర తీసుకొని వస్తాను, మీరేం బాధపడకండి అని చెప్పిండు. చెప్పి తీసుకొని వచ్చి హైదరాబాద్లో ఉంచి అట్నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనికి తల్లిదండ్రులు కల్పించి మాట్లాడి మళ్ళీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు. పెట్టుకొని అతన్ని పూర్తిగా ఏం చేసిండంటే అఘోర అనేది కాన్సెప్ట్ ఉంది కదా అతనికి, అఘోర తత్వం నుంచి వెళ్ళిపోయి ఆయన సమాజంలో బతకాల, నేను నా తల్లిదండ్రులను చూసుకోవాలా, నా భార్య ఏదైతే నన్ను ఇదేందో ఆమె నాతో పాటు జీవించాలి, ఆయన యొక్క తప్పులు సరిదిద్దుకున్నాడు. ఇప్పుడు ఆయన వెల్ పొజిషన్లో ఉన్నాడు. పిల్లలతో ఎవరైతే సమస్యలతో వేగుతూ ఉంటారో వారు అఘోరాలను కలిస్తే వారు సెటిల్మెంట్ చేస్తారా? సెటిల్మెంట్ అలానే అది అట్లా కాదు, అంటే పూర్తిగా మారుస్తాను. ఏదో అతీంద్రియ శక్తులు చాలామంది ఏమనుకుంటారు అంటే అఘోరాలు అంటే అతీంద్రియ శక్తులు ఉంటాయి, వాళ్ళు ఏదో మారుస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా జయభరత్ గారు అంటే ఇప్పుడు అశ్వరపేట నుంచి వచ్చిన భక్తుడు ఎవరైతే ఉన్నారో ఈ 14-15 రోజులు ఆయనకి బ్రెయిన్ వాష్, ఆయన మొత్తం అంత మైండ్ సెట్ మార్చేసి మరి ఇప్పుడు అరవింద్ అఘోర గారే కదా. అవును. సో అంటే ఈ విధంగా వాళ్ళు మంత్రతంత్రాలు ఉపయోగించారా ఒకవేళ అట్లా మైండ్ సెట్ మార్చడానికి, లేదా మందులు ఇట్లా అక్కడ ఏమైనా వాడారా? మందులు వాడలేదు, ఏం లేదు, కేవలం గురువారి యొక్క మాటలు అంటే ఆయన చేసే ఉపదేశం, ఏదైతే ఆయన పలికే వాక్యాలు ఉంటాయో మనం కూర్చోబెట్టుకొని చెప్పేస్తుంటాడు. అంటే అరవింద్ అగర్వాల్ గారికి హిప్నటైజం చేయడం బాగా వచ్చు అంటారా? అంటే హిప్నటైజ్ అన్నారు కాబట్టి హిప్నటైజ్, అది హిప్నటైజ్ అన్నాం మనం, హిప్నటైజ్ అన్నాం, దాన్ని హిప్నటైజ్ అనుకోకూడదు. కాకపోతే ఏంటంటే మన మనసు ఏం చేస్తుంటుంది అంటే ఎప్పుడు చెడును పట్టుకోవాలని చూస్తుంటుంది, మంచిని తొందరగా పట్టుకోవాలనేది క్యాచ్ చేయదు, ఎప్పుడు చెడు వైపే పోతుంది. ఏ ఆలోచన సరే మనకు ఫస్ట్ వచ్చేది అదే. ఈ యొక్క అఘోరాల యొక్క జీవనశైలి మీరు మంచిగా అనుకుంటున్నారా చెడుగా అనుకుంటున్నారా? అఘోర జీవనశైలి ఇప్పుడు మనల్ని మారుస్తున్నారు కాబట్టి అంటే వాళ్ళకి అతీంద్ర శక్తులు ఉన్నాయని అందరూ నమ్ముతుంటారు, అంటే అదే కాన్సెప్ట్ మీద చాలా మంది వస్తుంటారు మనం సమాజంలో కూడా చూస్తుంటాం. ఒక ఒకరికి ఒకరు ఫేవరెట్ గా మారాలంటే మంచి టక్ చేసుకుని జీన్స్ వేసుకొని లేకపోతే బెల్ట్ పెట్టుకొని లేకపోతే హెయిర్ క్రాప్ అట్లా ఉంటే ఒక హీరోలా ఉంటే మనం వారికి గురువు అంటాం సపోజ్. సో వీరు అఘోరాలు ఎలా ఉంటారంటే ఒంటి నిండా బట్టలు లేకుండా వివస్త్రాలుగా ఉండి ఒంటి నిండా శరీరం నిండా విభూతి పూసుకొని సో మాంసం తింటూ నరమాంసం తింటూ అంటే పూర్తిశాల కాదు, అలాగే మనుషులు చేయలేని పదాలు ఇంకొన్ని ఉన్నాయి, మనుషులు చేయలేని కొన్ని చేష్టలు ఉన్నాయి. సో అవి ఈ ప్రాక్టీస్లో భాగంగా అంటే మనిషికి సంబంధించిన ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉంటాయో అవి కూడా వీళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తారు, అట్లాగే మనిషి నుంచి వచ్చే వ్యర్థ పదార్థంగా వ్యర్థ జలాలు ఏవైతే ఉంటాయో వాటిని వీరు తీర్థంగా వీరు తీసుకుంటుంటారు. అంటే ఇంత భయంకరమైన జీవన శైలిలో అఘోరాలు ఉంటారు, వారు మీకు ఎలా నచ్చారు ఒక హీరోగా ఒక గురువు గారిగా? అతను గురుజీ గారు నాకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో సొల్యూషన్ చేసిండ్రు. నాతో పాటు అతనితో గురుజీ గారితో పాటు ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు ఏ రకంగా సాల్వ్ చేసిన చూసిన, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయన ఏమి ఇచ్చింది లేదు, అంటే ప్రతి ఒక్కరి వాళ్ళకి ఏది కోరుకున్నా సరే పలానా సమస్య ఉంది గురుజీ గారు నేను ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే నాకు కోటి రూపాయలు ఆస్తి కావాలని కుటుంబం పరంగా అడుగుతాను, కోటి రూపాయలు ఆస్తి కావాలని చెప్పి సగర్వ గారిని కోరుకుంటాను, కోటి రూపాయలు వచ్చేస్తుంటాయంటారా? కోటి రూపాయలు తిప్పివచ్చు. అది ఏ రకంగా అంటే నీ యొక్క స్థితి ఏంది ప్రజెంట్గా, అంటే నువ్వు ఆర్థికంగా
ఏ రకమైన స్థితిలో ఇప్పుడు నెలకు నేను ఇప్పుడు ఉన్నానండి నేను నెలకు 30,000 సంపాదిస్తున్నాను నేను కొడిషన వాళ్ళ కొర నెల్లు లాంటే అవరేజ్ గురి అరేవన అంటే అంటే గురుగారు ఏం చెప్తారంటే నీకు వచ్చిన 30,000 రూపాయలు నీవు వేడ వేస్ట్ చేస్తున్నావు ఖర్చు తగ్గించుకోమని చెప్తారు ఖర్చు తగ్గించుకో సేవ్ చేయి ఏ రకంగా సేవ్ చేయాలి ఏ రకమైన విధానంలో నీ యొక్క బడ్జెట్ ను నీవు నియంత్రించుకోవాలా నువ్వు కొడిసరు కావాలనుకుంటున్నావు కదా కానీ ఏ రకంగా కావాలో నేను చెప్పిస్తా కానీ నేను చెప్పినట్టు విను అంతే అంతే చెప్తాడు తప్ప మన ఏదో చుంబడి చేసి నాయన 10,000 పలాన లాటరీ లేచేయి లేకుంటే పలాన రకంగా ఇట్లా చేసుకో చేయడం వల్ల నీకు 1 కోటి రూపాయలు వస్తాయని చెప్పలే అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో మనకి తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంతమంది అఘోరాలు రావడం జరిగింది అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా అఘోరాలు కార్లలో తిరగడం జరిగింది ఇతర రాష్ట్రాలు కూడా తిరిగారు అయితే వీరు మరి ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రజాప్రతినిధులుగా లేదా సర్పంచ్లుగా ఎవరైతే పోటీ చేయబోతున్నారు వారి దగ్గర కూడా మరి డబ్బులు కూడా వసూలు చేశారు మీకు ప్రత్యేక పూజలు చేస్తాం మీరు గెలిచేలా చేస్తామంటూ ఆ అఘోరా వేరేనా అరవింద్ అఘోరా వేరేనా వారికి ఎందుకు వస్తారా వాళ్ళు వేరే వీళ్ళు వేరే ఈ గురుజీ గారు వేరే ఆ వచ్చే వాళ్ళు వేరే ఎందుకంటే ఈ గురుజీ గారు ఇప్పటి వరకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలే నాకు తెలిసిన స్వయంగా అంటే నేనున్న దాని తర్వాత విషయం ఏమి కానీ నేను స్వయంగా ఉన్నా నాదే చెప్తాను వేరాలేదు ఎందుకు 5 ఇయర్స్ ఉన్నా నేను గురుజీ గారికి నేను ఎప్పుడు నాకు డబ్బులు అడగలే గురుజీ గారు నాకు ఎప్పుడు డబ్బులు అడగలే నేను అతను గురుజీ గారికి ఎప్పుడు ఇవ్వలే కాకపోతే ఏంటంటే కొద్ది కొద్దిగా నేను అప్పుడప్పుడు నా ఇతోదికంగా నా యొక్క శక్తి మేర అప్పుడప్పుడు కొద్దిగా డబ్బులు ఇచ్చిన అప్పుడప్పుడు అదే ఎన్నో గురుజీ గారు ఎవరిని మాత్రం వచ్చిన వాళ్ళని ఎప్పుడు డబ్బులు అడగలే నేను అదైతే నేను విన్నాను నేను చూసినాను ఎందుకంటే వాళ్ళ తర్వాత గురుజీ గారు లేనప్పుడు ఇట్లా నాకు కాంటాక్ట్ లో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురుజీ గారికి లేపుతున్నారు మాకు అర్థమైతే లేదు అఘోర అంటేనే అతీంద్ర శక్తులు ఉంటాయి కదా మనం మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఏంది లౌకికంగా నువ్వు ఇలా బతుకు ఆధ్యాత్మికంగా విలకాయ చేసుకో ఈ పూజా కార్యక్రమం చేసుకో హోమం చేసుకుంటే సమస్య తీరుతుందా ఈ కాలంలో అట్లా జరుగుతాయా అని మాకు ఓ డౌట్ మరి మీరు చెప్పండి మీకు నాన్న ఓ ప్రకారం అట్లా చేస్తే జరుగుతుందా అని నన్ను అడుగుతున్నారు అన్నట్టు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు కూడా చెప్తుంటే చూడు డబ్బులు తీసుకొని మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు వెళ్ళాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నో నో అబ్జెక్షన్ గురుజీ గారికి అదే చెప్తారు గురుజీ గారికి అదే చెప్తారు మీరు పాటించాలి నమ్మకం విశ్వాసం ఉంది ఆ గురుజీ గారి మీద మాట మీద అనుకుంటే ఆ రకంగా మీరు ఫాలోఅప్ కాండి లేదనుకుంటే మీ ఇష్టం దానికి మీ యొక్క సమస్య మీ యొక్క ప్రాబ్లం మీ గురుజీ గారు నాకెళ్ళ గురుజీ మీకు ఇట్లా అదే గురుజీ అదే రకం గురుజీ కాబట్టి మీకు డబ్బులు అయితే అడగలే కదా కేవలం ఏం చెప్తున్నాను మీకు జీవన విధానం మార్చుకో అంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఉంటే భక్తిపరంగా ఏ రకమైన హోమం చేసుకోవాలి ఏ రకమైన పూజలు చేసుకోవాలి ఆ రకంగా పూజలు చేసుకోవాలని చెప్తున్నాను అందులో నీకేం డబ్బులు అడిగింది లేదు కదా అదేవిధంగా సమాజంలో నువ్వు ఎలా బ్రతకాలి నువ్వు చెప్తున్నావు అంటే సమాజం అంటే నీ ఇంటి కుటుంబ సభ్యులతో కూడా ఏ రకమైన ప్రవర్తన ఉండాలి ఎందుకంటే మనకు వచ్చే చిన్న ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా మనం మనకు అయితే ఇగొట్టచ్చేది దానివల్ల ఏం చేస్తుంటారంటే సమస్యలన్నీ మనకు చుట్టుముడుతుంటాయి ఎందుకంటే మనం అన్నదే కరెక్ట్ అనుకుంటారు కానీ అవును ఇది తప్పని ఎవరని చెప్తే వీళ్ళు ఖండిస్తారు ఖండిస్తారు గురుజీ గారు ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళలో వాళ్ళని ఎలా మార్చుకొని వాళ్ళని ఏ రకంగా మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడుకొని మనది ఏ రకంగా తీసుకోవాలి అంటే ప్రేమను మనం ఎలా రకం ఏ రకంగా పొందాలి మంచి కౌన్సిలింగ్ ఇచ్చేవారు కౌన్సిలింగ్ ఫుల్ కౌన్సిలింగ్ అగోరల నుంచి కౌన్సిలింగ్ వస్తుంది ఫుల్ కౌన్సిలింగ్ ఇస్తాడు పూజా కార్యక్రమం బలాన్ని చేసుకో బాగుంటుంది ఇంతే చెప్పేది నీ గురుజీ గారు నాకు పలానా వచ్చిన వాళ్ళతోటి 40,000 ఇవ్వాలి 50,000 ఇవ్వాలి 1,00,000 ఇవ్వాలని అయితే లేదు కాకపోతే అఘోరగా మారాలన్న వారికి ప్రతి ఒక్కరికి అయితే చెప్తాడు 14 సంవత్సరాలు నా దగ్గర శిశరికం చేయాలా నెలకు 6,000 ఖర్చు వస్తుంది 14 సంవత్సరాలు శిశరికం చేసిన తర్వాత నీవు అఘోరా విధానానికి చెప్తా 6,000 రూపాయలు ఖర్చు అన్నారు కదా ఈ 6,000 రూపాయలు ఖర్చు గురువు గారికి ఇవ్వాలా లేకపోతే వాళ్ళ ఖర్చు ఉంటుందా వాళ్ళ ఖర్చు ఉంటుంది ఓకే ఎందుకంటే గురుజీ గారు ఎప్పుడో ఒకటే చోటు ఉన్నారు
కాశీ వెళ్తుంటారు, హరిద్వార్ వెళ్తుంటారు, లేకపోతే ఇంకెవరైనా ఫోన్ చేసి గురుగారు కంపల్సరీ రావాలా, మా ఇంటికి మీరు వస్తేనే ఒక మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాం అన్నప్పుడు వెళ్ళిపోతుంటారు, పోతుంటారు. అటువంటి టైంలో వీళ్ళు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు సపోజ్ నాది మహమ్మార్ అండి, నేను మహమ్మార్ నుంచి హైదరాబాద్ రావాలంటే అప్పటి అనేది చేయలేను కదా, ఎందుకంటే నాకున్నది తొలగించి నేను మారాలనుకున్నా అన్నప్పుడు కంపల్సరీ అటాచ్మెంట్ ఎప్పుడు ఉండాల్సిందే కదా అన్నప్పుడు ప్రతి ఒక్క అది కార్యక్రమం దానికి సంబంధించిన అంటే ఈయన ఫుడ్ కానీ టిఫిన్ కానీ ఏదైనా కానీ ఎవరి సొంత ఖర్చులో అయితే పెట్టుకోవాల్సిందే కదా. ఈయన అయితే ఆ గురుజీ గారు మాత్రం అయితే ఎప్పుడు ఎవరిని అడిగింది లేదు, ఆయన ఖర్చు ఆయననే పెట్టుకుంటాడు, ఆయన టికెట్ ఆయననే తీసుకుంటాడు. ఏదంటే వచ్చే వాళ్ళకి చెప్తారు అన్నట్టు 14 సంవత్సరాలు చేయాలి, నెలకు 60,000 ఖర్చు వస్తుంది అట్లా అనుకుంటారండి. అఘోరగా మారాలనుకుంటే అప్పుడు మేము డిసైడ్ చేస్తాను మీరు అఘోరకు సూట్ అవుతారా లేదా అని. అంటే ఫుల్ స్టడీ చేస్తాను నేను, అట్లా అంటే ఉండని అంటాను. అట్లా చాలా మంది వచ్చారు, చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళే. సరే జయభర్త గారు, ఇప్పుడు మొత్తానికి 14 ఏళ్ల పాటు శిష్యలేఖం చేసిన తర్వాత అఘోరగా మీకు మేము అవన్నీ నేర్పిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది, అఘోరగా మార్చడానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగమని అనుకోవచ్చు. అఘోరగా మారిన తర్వాత ఏం చేయొచ్చు, ఎలా అవ్వచ్చు, ఏమేమి ఎలా ఎలా తినచ్చు, ఎలా ఉండవచ్చు అన్న విధానం కూడా చెప్పారా? ఎప్పుడు నాకు ఎప్పుడు చెప్పలేదు ఆ విధానం, నాకు ఎప్పుడు చెప్పలే. కాకపోతే ఆ విధానం గురించి ఆలోచన చేయకూడదని చెప్పింది. అఘోరగా మారాలనే విధానం మార్చుకో, నీకున్న యొక్క ఏదైతే బాధ్యతలు ఉన్నాయో అవి పూర్తిగా నిర్వర్తించుకున్న తర్వాత అప్పుడు రా. ఎందుకంటే ఇప్పుడు నీకంటూ భార్య పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వారి యొక్క అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ యొక్క బాధ్యత మొత్తం నిర్వర్తించుకున్న తర్వాత నువ్వు అఘోరగా మారాలనుకుంటే అప్పుడు ప్రయత్నం చూద్దాం. అంతవరకైతే ఆ కాన్సెప్ట్ నీ యొక్క మైండ్ ఒక రానియకు. అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నట్లుగా జయభర్త గారు అఘోరగా మారాలంటే భార్య పిల్లలు కలిగి ఉండాలా, ఒకవేళ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ లేకపోతే చిన్న చిన్న పిల్లలు కూడా చేరొచ్చా? అఘోరగా మారాలని అట్లాంటి నియమాలు ఏమి లేవు. కాకపోతే ఏదంటే వాళ్ళతో అటాచ్మెంట్ కంపల్సరీ రోజు ఉండాల్సి వస్తుంది అన్నట్టు. ఎందుకంటే మనం వదులుకోవాల్సిందే కదా సమాజం నుంచి బయటకు రావాల్సిందే కదా. అటువంటి పరిస్థితుల్లో ఉంటేనే ఏమన్నా మనకు జరుగుతుందని చెప్తారు గురుజీ గారు. ఇప్పుడు అటువంటి స్థితిలో ఉంటాము అని చాలా మంది వచ్చారు, కానీ అందరూ వెళ్ళిపోయిన వాళ్ళే నేను చూసిన వరకు. ఇప్పుడు కొంతమంది విద్యార్థులు లేడీస్ గిట్ల వచ్చారు, వాళ్ళ గిట్ల ఆయన ఓపెన్ గా చెప్తున్నారు, చూడమన్న వగరవాళ్ళు అంటే ఇలా నీవు ఒక సాధన చేయాలంటే ఈ రకంగా ఉంటుంది, ఉండగలుగుతావా కథం. వాళ్ళు ఆ యొక్క విధానాన్ని ఏదైతే చెప్తున్నాడో వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇక గురుజీ మాకు అట్లా ఉండడానికి సాధ్యం కాదు కదా, ఏదో మీరు ఇస్తే అంటే ఏదో ఒక మంత్రం ఇస్తే మేము దానికి సాధన కార్యక్రమం చేసుకొని దాని తర్వాత ఆలోచన చేస్తామని తప్పుకొని వెళ్ళిపోయిన వాళ్ళే, కానీ ముందరికి వచ్చిన వాళ్ళు అయితే ఇతరులు నేను చూడలే. అంటే లేడీ లేడీ అఘోరలుగా మారాలంటే నిబంధనలు వాళ్ళకి నాకు తెలియదు, అది చెప్పలే. ఆ యొక్క అఘోర సబ్జెక్ట్ గురించి నేను ఎప్పుడు 2-3 ఫస్ట్ కొత్తలు అడిగినాను, ఎందుకు మన 3 ఇయర్స్ బ్యాక్ ఇట్లా గురుజీ గారితో నేను బాగా వాగ్వాదం పెట్టుకున్నాను. ఎందుకంటే అఘోరాలంటే ఇట్లా ఉంటారు కదా గురుజీ, మాకు అతీంద్ర శక్తులు ఉంటారంటారు, దైవికంగా కొన్ని శక్తులు ఆపాదించుకుంటుంటారు కదా. మళ్ళీ నేను మీ దగ్గర 2 సంవత్సరాలుగా శిష్యరికం చేస్తున్నాను, నాకంటూ కొద్దిగా నేర్చుకోవాలని తపన ఉంది. మరి ఎట్లా మీరు అసలు మీ దగ్గర ఉన్నాయా, మరి ఏమైనా పూజ చేస్తారా మీ దగ్గర, ఏమన్నా ఉన్నాయా, ఉంటే ఇవ్వండి, ఇవ్వడానికి ఇబ్బంది. ఇప్పుడు సమాధానం ఉంటున్నాం కాబట్టి నేను మీరు అన్నట్టు అయితే రాలేని పరిస్థితి కాబట్టి నాకేదైనా ఇవ్వండి అని ఆయన అంటే ఆయన ఏం చెప్తున్నా అంటే గురుజీ గారు ఏం చెప్తున్నాడంటే చూడండి ఆయన ప్రతి ఒక్కరికి శక్తి ఉంటుంది, ఆ శక్తి అనేది నేను జ్యోతిని నేను కలిగిస్తా. ఓకే, ఆ యొక్క శక్తిని మీరు పొందాల్సిందే. ప్రతి ఒక్కరికి శక్తి ఉంటుంది, ఆ యొక్క శక్తిని ప్రతి మనిషి లోపల ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తిని ప్రేరేపించడమే నా వంతు. దాని తర్వాత మీరు ఏ రకంగా దాన్ని రిజ్యూనేజ్ చేసుకుంటారు, ఏ రకంగా దాన్ని వాడుకుంటారు అది మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది, మీ యొక్క కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఉంటుంది. అంతే తప్పించి నేనే ఏదో ఇవ్వాలని కాదు. అంటే అఘోరగా చేరడానికి ఒక అఘోరాన్ని ప్రతి ఒక అంటే కలిసిన తర్వాత అఘోరగా మారతారో లేదో మీ కర్మ అని చెప్పేసి మరి అరవింద్ కర్మ సిద్ధాంతం కర్మ అనే కాదు. అంటే అఘోరగా మారాలని అనుకున్నప్పుడు మన యొక్క ఏదైతే కర్మసిద్ధం దాన్ని నమ్ముతాం అంటే మనం చేసేదే మనకు ముందలు కనబడుతుంది.
మనమేమాట్లాడుతున్నా ఎవరి మీద నేను మంచిగా మాట్లాడుతున్న ఒక వ్యక్తితోటే అతనితో నా మీద మంచి అభిప్రాయం ఉంటుంది. నేను అతన్ని పురుషార్థాలతో దూషిస్తే అతను నన్ను యాంటీగానే చూస్తాడు కదా. అంటే యాక్చువల్లీ ఇప్పుడు అఘోరాలకి అసలు ఎటువంటి భావద్వేషాలు రాగద్వేషాలు ఉండవు అని నేను విన్నాను. అరవింద్ అఘోర గారికి ఏమన్నా భావోద్వేగాలు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా ఫీల్? లేదు. అతను గురుజీ గారు ఎప్పుడున్నా శాంతంగా ఉంటారు. ఎంత కోపం తెప్పించినా కూడా ఎప్పుడు కోపపడింది అయితే నేను చూడలేదు. ఎప్పుడు చూడలేదు. నేను కూడా ఒకసారి చాలా సార్లు కొద్దిగా తర్కవాదం పెట్టుకున్నా గురుజీ దగ్గరతో. గురుజీ గారు ఇట్లా చెప్తుంటారు, అందరూ ఇంతమంది టీవీలో చెప్తుంటారు అఘోరాలు అంటే ఈ రకంగా ఉంటారు అని చెప్తుంటారు. మీరేని గురుజీ ఆ రకంగా కాకుండా ఇండిఫరెంట్ టైప్ చెప్తుంటారు. అది కాకుండా ఏదో ఒకటి సమాజంలో మనం గురుజీ చేసే ఉంటుంది కదా, అట్లా ఉనికి చాటుకోవడం ఉంటుంది కదా. గురుజీ గారు ఒకటే అంటే అది డబ్బులు కావాల్సిన వాళ్ళు చేసే పని, నా లాంటి వాడు చేయాల్సిన పని కాదు అది. నేను దాని గురించి రాలేదు. నేను సమాజంలోకి వచ్చినానంటే ఒక కాన్సెప్ట్, హిందూ సమాజ పరిరక్షణ గురించి వచ్చిన. ఈ దొంగ స్వాములు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అటువంటి స్వాముల దగ్గరికి వెళ్ళండి, అటువంటి స్వాముల దగ్గరికి వెళ్ళండి. ఆ సామాజ్యులు మీకు లోకం చూపెడతారు, మీ యొక్క స్టైల్ని మారుస్తారు అని చెప్తారు. నా ఎంబడి ఉండాలంటే సింపుల్గా ఉండాలి. ఎక్కడ ఉన్నా సింపుల్గా ఉండాలి. ఉండాలనుకుంటే నా ఎంబడి. ఇప్పుడు అరవింద్ అఘోరా అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం అరవింద్ అఘోరా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అఘోరా అంటే ఒక గెటప్ ఉంటుంది, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. మరి ఆ డ్రెస్ కోడ్ మీ అరవింద్ అఘోరా గారికి లేదు అని అనుకోవచ్చు అంటారా, లేకపోతే డ్రెస్ కోడ్లో మీరు చూసారా మీ గురువు గారిని? అంటే కాశీలో ఉన్నప్పుడు చూసినాను, కాశీలో ఉన్నప్పుడు చూసిన. దాని తర్వాత ఇక్కడ హైదరాబాద్లో వచ్చిన తర్వాత అయితే ఎప్పుడు అటువంటి పరిస్థితుల్లో చూడలేను నేను గురుజీని. ఎప్పుడున్నా అదే జుబ్బా సెట్ పాయింట్ వేసుకుంటాడు అంతే. ఎప్పుడు నగ్నంగా ఉండడం కానీ లేకుంటే గోచికి బట్ట కట్టుకొని హైదరాబాద్లో తిరగడం కానీ అయితే చూడలే. ఎందుకంటే గురుజీ గారు చెప్తారు మనం ఎక్కడ బతుకుతున్నాం, సమాజంలో బతుకుతున్నాం, సమాజానికి తగ్గట్టు మనం పరివర్తన ఉండాలి. అంతేగాని నేను అఘోరాని నేను చూపించుకోవాలా అనేది అయితే లేదు నాకు. ఎప్పుడు సమాజంలో ఉన్న వాళ్ళకి ఏమున్నది, హిందూ యొక్క రక్షణ ఏం చేయదు, ఏ రకంగా చేయాలి, వారి యొక్క సమస్యలు ఉన్నాయి, వస్తున్నారు పోతున్నారు. అంతేగాని భక్తి పరంగా నన్ను టచ్ చేసిన వాళ్ళు ఇంతవరకు ఎవరు టచ్ కాలేదని చెప్తారు గురుజీ. రైట్. ఇప్పుడు అలాగే జయభారతి గారు, అరవింద్ అఘోరా గారికి అసలు మంత్రతంత్రం లేదా ఈ యొక్క సిద్ధి ఉందా? మంత్రతంత్రాలు అనేది ఏంటంటే మనము చేసుకున్న సాధన ప్రకారం ఉంటుంది. గురుజీ గారికి అది చాలా ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన ప్రవేశించాడు. కేవలం ఏంటంటే నీ యొక్క శక్తి నువ్వు తెలుసుకో. గురుజీ గారి కాన్సెప్ట్ అదే చెప్తారు, నీ యొక్క ఉన్న ప్రాబ్లమ్స్ని నీవే ఫేస్ చేయి, నీవే సొల్యూషన్ చేసుకో, దానికి ఈ రకంగా చేసుకో. పూజా కార్యక్రమం అనే కానీ లేదంటావా, ఏ రకంగా నువ్వు లైఫ్ స్టైల్ మార్చుకోవాలా, ఆ రకంగా కానీ ఈ రెండు విధానాలు చెప్తుంటారు గురుజీ గారు. నీవు పూజా విధానంలో పోవాలనుకుంటున్నప్పుడు అంటే అదే మార్గాన్ని సూచిస్తారు, అదే మార్గాన్ని సూచిస్తారు, ఆ మార్గంలో వెళ్ళి నీ విజయం సాధిస్తావు, ఆ రకంగా చెప్తారు. కానీ గురుజీ గారు ఎప్పుడు మాత్రం నాకు ఇటువంటి ఇప్పుడు అదేమంటారు, స్టూల్ జరపడం కానీ, గ్లాస్ యూజ్ చేయడం కానీ, లేదంటే ఏదో వస్తువు మన శరీరంలోంచి తీయడం కానీ అటువంటివి ఎన్నడూ చేయలేదు గురుజీ గారు. ఇప్పుడు యాక్చువల్గా శిష్యులకి ఆకర్షించుకోవడానికి అంటే నేను గురువుని అనిపించుకోవడానికి మీ ముందు అరవింద అఘోరా గారు ఎప్పుడన్నా ఇటువంటి ట్రిక్స్ ప్లే చేస్తారు? అటువంటివి ఏం ప్లే చేయలేదు. అవన్నీ గురుజీ గారు నేను అట్లా అడిగితే అన్నప్పుడు ఒకటే చెప్తున్నా గురుజీ గారు, అటువంటి మ్యాజిక్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాలనుకుంటే చేసుకో, చూసుకో. నన్ను చూసినావు కదా, నన్ను చూసినావు కదా, వైరావలంగిలో నువ్వు పోయి కలిసి చూసుకో, దాంట్లో నో అబ్జెక్షన్ అని చెప్తున్నాను. కాకపోతే ఎప్పుడు గురుజీ గారు ఆ రకమైన ట్రిక్స్ మాత్రం ప్లే చేయలేదు. సో ఇప్పుడు అలాగే అరవింద్ అఘోరా గారు అసలు ఏం తింటారు, మీ ఈ ఐదేళ్లలో చూసిన భోజనం ఎలా ఉంటుంది, ఆయన యొక్క భోజన వివరాలు? గురుజీ గారు ఎప్పుడున్నా ఏంటంటే ఒంటిపూట భోజనం, మధ్యాహ్నం ఒకటే టైం భోజనం తీసుకుంటాడు. ఆ భోజనంలో కూడా ఏంటంటే అంతకుముందు మధ్యాహ్నం అనేది కంపల్సరీ కంటిన్యూషన్లో ఉంటుంది. ఏంటంటే రెండు ముక్కలు
ఇంత అన్నం తీసుకుంటారు అంతే. మళ్ళీ ఉదయం టిఫిన్ ఉండదు, నైట్కు ఉండదు. ఒకవేళ అరవింద్ అగర్ గారు చికెన్ తింటారా మటన్ తింటారా లేకపోతే? తింటారు, చికెన్ తింటారు మటన్ తింటారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు అఘోరలు అంటే పచ్చి మాంసం తినేవాళ్ళు ఉంటారు. పచ్చి మాంసం తింటారా ఉడకబెట్టిన? ఉడకబెట్టిన మన మామూలుగా ఉడకబెట్టిన మాంసం తీసుకుంటారు. ఇట్లా ఏంటంటే రెండు మూడు పీసులు తీసుకుంటారు, అంతకన్నా ఎక్కువ తీసుకోరు అన్నట్టు. ఆ రెండు మూడు పీసులు తీసుకున్న తర్వాత ఇంక అంతే. మళ్ళీ దాని గురించి ఇంత మనం ఇంత అన్నం పెట్టినా కూడా మూడు ముక్కలు తింటాడు, మూడు ముక్కలు తింటాడు వేసుకుంటారు కథం. ఇంకా మళ్ళీ దాని గురించి వేరే అదేదో మనం ఏదైనా బిర్యానీ దొరికింది కదా అని ఫుల్గా అయితే తినడు, లాగించి అయితే తినడు. ఇప్పుడు అలాగే అరవింద్ అగర్వాల్ గారి ఫ్యామిలీ గురించి అని చెప్పారు, అంటే వాళ్ళ నాన్నగారు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ అమ్మగారు ఏం చేసేవాళ్ళు, వారి భార్య ఏం చేసేవాళ్ళు, పిల్లలు ఉన్నారా, ఆ వివరాలు మీకు ఎప్పటి నుంచి చెప్పారా? తెలుసు అండి, వాళ్ళు మాకు నాకు మంచిగా పరిచయం. వాళ్ళు గురుజీ గారు పరిచయం అయిన తర్వాత తీసుకెళ్లారు, వాళ్ళ ఇంటికి ఇలా తీసుకెళ్లారు. ఎక్కడ ఉండేవారు ఆయన? వాళ్ళు ఓల్డ్ వాళ్ళు వాళ్ళు ఉంటారు, ఓల్డ్ వాళ్ళు వాళ్ళు ఉంటారు. అగర్వాల్ మారక ముందు అసలు ఆయన ఏం చేసేవారు అరవింద్ గారు? అగర్వాల్ మారక ముందు జర్నలిస్ట్ లా పనిచేసినారు, జర్నలిస్ట్ గా పనిచేసినని చెప్పినారు. అంతకు ముందు వైజాగ్ లో ఉన్నారు. అంటే ఇప్పుడు జర్నలిస్ట్లు అందరూ అగర్వాల్ గా మారాలంటే అరవింద్ అగర్వాల్ గారిని కలిస్తే సరిపోతుందా? అట్లని కాదు, ఎందుకంటే గురుజీ గారు ఏంటంటే అగర్వాల్ యొక్క కాన్సెప్ట్ తీసుకొని ఏంది వీళ్ళ లైఫ్ స్టైల్, ఏంది ఏదో ఉంటారు, ఏంది అనే దాని మీద ఏం చేసిందంటే రీసెర్చ్ చేసింది. రీసెర్చ్ చేయడం వల్ల గురుజీ గారు వివిధ ప్రదేశాలు తిరిగారు, కాశీ కానీ, ప్రయాగ కానీ, అలహాబాద్, ఇట్లా ఛత్తీస్గఢ్, హరిద్వార్ కానీ ఇట్లా తిరుగుకుంటూ ఉన్నప్పుడు గురుజీ గారికి ఒక గురువు గారు తారసపడ్డారు. అతను ఆ గురుజీ గారితో ద్వారా ఆ గురువు గారు మీకు చెప్పారా? అరవింద్ గురుజీ గారి పేరు చెప్పలేదు, కాకపోతే ఆ యొక్క గురుజీ గారి యొక్క ఫోటో ఉంది, ఫోటో ఉంది మీ దగ్గర ఉందా? ఇప్పుడు లేదు ప్రజెంట్ గా. నాకు ఇట్లా ఆ గురుజీ గారి యొక్క ఫోటో ఇచ్చారు, అతన్ని ఆ గురుజీ గారి యొక్క ఆశీర్వాదం ఇట్లా గురువారి ఆశీర్వాదం వల్ల లభించింది నాకు కూడా. కాకపోతే ఎప్పుడు కలవలే గురుజీ గారిని గట్ట. వాళ్ళ యొక్క భార్య కూడా ఇంటికి వెళ్ళాను, అమ్మగారి ఆశీర్వాదం తీసుకున్నాను. ఒక బాబు ఒక పాప, అమ్మాయి ఆల్రెడీ మ్యారీడ్, మద్రాస్కి ఇచ్చింది. బాబు గట్ల ఇక్కడ ఇక్కడనే లోకల్లో ఉంటాడు. అతను ఇల్లు ఇంటికి వీళ్ళైనా మామూలుగా ఉంది ఇల్లు కూడా, ఎందుకంటే అగోర అంటే అదో రకమైన ఉంటది, పూజా రూము లేకుండా మామూలుగా సింపుల్ గా మనం ఎట్లా ఉంటామో వాళ్ళ ఇల్లు గిట్లా అదే రకంగా ఉంది. సో ఇప్పుడు మీ ఐదేళ్ల కాలంలో అగోర గారికి, అరవింద్ అగోర గారికి శిష్యులుగా పనిచేస్తూ వస్తున్నారు పరిస్థితి. సో యోగ సాధన, మంత్ర సాధన ఎప్పుడన్నా అగోర గారు చేసినప్పుడు మీరు చూసారా? గురుజీ గారు ఎప్పుడు చేసినా గురుజీ గారి యొక్క రూమ్ తలుపు మూసుకునే చేస్తారు. మనం ఏంటంటే చూసుకో చూడలేము కదా, ఎందుకంటే గురుగా మేము భావించినాము కాబట్టి. ఆ గురుజీ గారు ఏం చేస్తున్నారు లోపల అని అయితే ఇప్పుడు తొంగి చూడలే. గురుజీ గారికి ఇట్లా చెప్పలే, అరే నాయన నేను వచ్చి కూర్చో, నేను పూజ చేస్తున్నాను కూర్చో అని అయితే ఎప్పుడు చెప్పలేదు. కాకపోతే రెండు మూడు సార్లు హోమాలు చేసినప్పుడు గురుజీ గారితో పాటు నన్ను ఇట్లా తీసుకెళ్ళిండ్రు. ఆ యొక్క కార్యక్రమం చేసేటప్పుడు చిన్న చిన్న పనులు అప్పచెప్పారు. అంతా తప్పించి గురుజీ గారి యొక్క సాధన కార్యక్రమం అదల్ల వాళ్ళ రూమ్లో ఏముందో ఏముంటున్నాను. నైట్ 11 వరకు ఉంటుండే, మాట్లాడుకుంటుండే, తర్వాత రూమ్ క్లోజ్ ఉంటుండే, మేము పడుకుంటుండే. దాని తర్వాత మార్నింగ్ లేచి వస్తుండే. పూజా విధానం ఏదో అనేది మనకు తెలియదు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలోనే ఏదో జిల్లాలో ఇటీవల కాలంలో ఒక అఘోర, వాళ్ళ అమ్మగారు ఎవరో చనిపోతే ఆయనే వచ్చి అఘోర సంస్కృతిలోనే శవాన్ని ఖననం చేయడం జరిగింది, పూడ్చిపెట్టడం జరిగింది. ఈ విషయం తెలియదండి. అంటే ఇప్పుడు అఘోరలు అంటే ఎక్కడో ఎక్కడో మనిషికి దూరంగా ఎక్కడో ఉండేవాళ్ళు సమాజానికి ఒకసారిగా రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు అరవింద్ అఘోర గారితో పాటు మీరు తిరిగేటప్పుడు, శిష్యుడిగా తిరిగేటప్పుడు మిమ్మల్ని మీ అరవింద్ అఘోర గారిని వింతగా ఎవరిని చూసారా? అటువంటిది ఏమి ఎప్పుడు చూడలేదు. వింతగా అయితే చూసిందే లేదు. కాకపోతే ఏంటంటే గురుజీ గారిని గుర్తుపట్టిన కొంతమంది వచ్చి స్వామి మీరు పలానా అఘోర గారు ఇట్లా మేము యూట్యూబ్లో చూసినాం ఛానల్లో మీ గురించి విన్నాం మేము, ఆశీర్వాదం తీసుకున్నా, ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాను. కొంతమంది ఏంటంటే దాని తర్వాత వాళ్ళ టచ్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏంటంటే వాళ్ళ కార్యక్రమం ఏదో చేసుకుని ఆ కార్యక్రమం వరకు వెళ్ళిపోయాను. రైట్, ఇక చివరిగా జయభారత్ గారు మీ మాటల్లో అరవింద్ అఘోర గారు పవర్స్ ఉన్న వ్యక్తేనా, అంటే అతీంద్ర శక్తులు మంత్రతంత్రాలు వచ్చిన వ్యక్తేనా, లేదా సాధారణ సమాజంలోకి వచ్చిన ఒక సాధారణ అఘోరగా తీసుకో? అంటే యాక్చువల్గా అఘోరాలు అంటే చాలా అతీంద్రంగా ఉండే వ్యక్తులు, సాధారణ పౌరులు, సాధారణ మనుషులు చేయని పనులు వాళ్ళు చేస్తారు. వాళ్ళు కనిపించే వేషధారణ కానీ వేష భాషలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో
మీ గురుగారి గురించి చెప్పేటప్పుడు మీరు ఆల్రెడీ సొసైటీలోకి వచ్చేసారు అంటే ఒక డ్రెస్ కోడ్ లాగా ఒక కాశీ వెళ్ళేటప్పుడు మాత్రమే ఆయన ఆ డ్రెస్ కోడ్ లాగా మారుతారని చెప్పడం జరిగింది సో అంటే మీకు బాగా నచ్చిన అంశం ఏంటింది ఈ యొక్క అరవింద గురుగారిలో గురుజీ గారిలో నాకు నచ్చిన అంశం ఏంటంటే గురుజీ గారు ఎవరిని డబ్బు అడగడు వారి వారి యొక్క సమస్యలకు ఏదైతే ఉందో ఆ యొక్క సొల్యూషన్ చెప్తారు అది లౌకికంగా ఉండని అలౌకికంగానే ఉండవని దాని ప్రకారమే సమాధానం చెప్తారు ఆ రకంగా ప్రయత్నం చేయమని చెప్తారు ఎప్పుడున్నా ఒకటే చెప్తారు గురుజీగారు ప్రతి ఒక్క మానవుడు పుట్టుక పుట్టుకమే చాలా ఉత్తమమైన జన్మ మానవ పుట్టుకనే ఉత్తమమైన జన్మ ఎందుకంటే సాక్షాత్ భగవంతుడు అవతారం తీసుకున్న వీళ్ళ రాముడుగా కానీ కృష్ణుడుగా కానీ తీసుకున్న వీళ్ళ మానవజన్మ రూపకంగా తీసుకున్నారు ఓకే అందువల్ల ప్రతి ఒక్కరికి ఒక శక్తి అనేది ఉంటుంది ఆ యొక్క శక్తిని మనం గుర్తెరగాం మాలాంటి గురువు వాళ్ళు వాళ్ళనే మీకు అది సాధ్యం సాధనా కార్యక్రమం ఏది తీసుకున్నా కూడా ఒక గురువంటూ ఉండాలి ఆ గురువు ప్రకారం దిక్కు తీసుకొని ఉండాలి కాబట్టి మీకు వచ్చిన ఏదైతే ఉందో దాన్ని సొల్యూషన్ కావాలంటే ఖచ్చితంగా నువ్వు సాధన పరంగా వెళ్ళాల్సిందే సాధన పరంగా వెళ్ళాల్సిందే ఆ సాధనను కంటిన్యూ చేసుకో నీ యొక్క సమస్యలు నువ్వే తీర్చుకో ఓకే చివరికి ఆ ప్రశ్న అఘోరగా నాకంటూ అతీంద్ర శక్తులు ఉన్నాయి నేను వస్తే మీరు వస్తే ఏదో నేను చేస్తా మ్యాజిక్ చేసేసి నేను ఒక స్థితిలో తీసుకొస్తా అనే ఆలోచన మాత్రం పెట్టుకోకుండా ఓపెన్గా చెప్పేస్తారు గురు ఐదేళ్ల పాటు మీరు శిష్యరేఖం చేసిన పరిస్థితి ఇంకొక 9 ఏళ్ళు అట్లా పూర్తి కాలం చేసిన తర్వాత రానున్న కాలంలో జయభారత్ కూడా అఘోరగా మేము చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటారు అటువంటిది ఏమన్నారని ఎందుకంటే గురుజీ గారు ఆల్రెడీ మొదలే చెప్పేసారు అఘోరగా మారాలంటే 14 సంవత్సరాల గురుజీతో పాటు ఉండాల్సి వస్తుంది ప్రతిరోజు ఎందుకంటే అటువంటి టచ్అప్స్ ఉంటేనే ఆ రకమైన విధానం వస్తుందని చెప్పారు కాబట్టి అఘోరగా మారేదైతే ఇటు పరిస్థితుల్లో లేదు రైట్ అటువంటి పరిస్థితుల్లో లేదు అటువంటి స్థితి వస్తుందని గురుగారు ఇలా చెప్పలేదు ఒకవేళ మేబీ ఉంటే ఏమో చెప్పలేము గురుజీ యొక్క ఆశీర్వాదం కానీ నాకు నాకు మటుకు నాకైతే అఘోరగా మారాలనేది ఇది మాత్రం లేదు రైట్ రైట్ అండి జయభారత్ గారు మొత్తానికి అరవింద్ అఘోరా గారికి అరవింద్ అఘోరా గారికి సంబంధించిన శిష్యుడిగా ఆయన యొక్క జీవన శైలి ఆయన యొక్క ఆచార వ్యవహారాలు మరి మొత్తం వివరించడం జరిగింది మీరు చక్కటి మా యొక్క అనుమానాలు కూడా మొత్తం నివృత్తి చేయడం జరిగింది థ్యాంక్ యూ మచ్ రైట్ మొత్తానికి అరవింద్ అఘోరా గారి యొక్క జీవన శైలి ఎలా ఉంటుంది ఆయన యొక్క శిష్యుడు మరి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వాసి జయభారత్ నుంచి ఇప్పుడు ఆయన యొక్క మాటలు వినడం జరిగింది